హాయ్ వెల్కమ్ ఛానల్ సామ్రాజ్యం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు అందరికీ సుపరిచితులైన బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ దైవజ్ఞ గారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్తే గురువు గారు సుఖీ భవతల్లి గురువు కలియుగం ఎలా ఉండబోతోంది అసలు కృష్ణుడు చెప్పిన కాలజ్ఞానం ఏంటి గురువు గారు ముందుగా కలిపురుషుడు గురించి తెలుసుకుందాం అమ్మా ఈ కలిపురుషుడు ఎవరు అంటే కృతయుగములో ఈ యొక్క వామనావతారం జరిగినప్పుడు బలిచక్రవర్తి అత్యంత శ్రద్ధాభక్తులతో మహావిష్ణువుని ఆరాధించి బలిచక్రవర్తి విష్ణువుని ఆరాధించి విష్ణువు చేతనే తరింపబడినటువంటి కథలో అందరికీ తెలుసు వామనావతారం వామనుడు మూడు అడుగులు అడగడం బలి ఇవ్వడం ఆ తర్వాత వామనుడు మూడో పాదంతో ఆ బలిని పాతాలని ఒకేనో తెలుసు అయితే ఆ బలికి సోదరుడు అయినటువంటి కాలకలి అనేటువంటి అతను అతని వల్లనే ఈ బలికి ఇన్ని కష్టాలు కూడా ప్రాప్తించాయి ఆ కాలకలి ఏం చేశాడంటే ఈశ్వరుడు యొక్క శరణ వేడితే విష్ణువు చంపేశాడు సాక్షాత్ విష్ణువే చంపుతున్నాడు కదా అని విష్ణువుని ఆరాధించి భక్తుడిగా ఉంటే కూడా ఆ విష్ణువే ఈ యొక్క బలిని ఇంతగా బాధపెట్టాడు కాబట్టి ఎట్టయినా సరే ఇందుకు కారణమైనటువంటి దేవతలందరినీ కూడా నేను బాధించాలి దేవతా లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ బాధించాలి అని చెప్పి మనసులో బాగా నిశ్చయించుకొని ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ శివుల గురించి వారిద్దరూ ప్రసన్నమయ్యి ఈయనకి ఏం వరం కావాలంటే ఈ దేవతలందరినీ వారిని నానా బాధలు పెట్టేట్టుగా వరం కోరాడు అయితే అవతార వైశిష్ట్యం ఉంది కాబట్టి ద్వాపర యుగంలో కృష్ణావతారం జరుగుతుంది కాబట్టి నువ్వు తపస్సు ప్రారంభించిన తర్వాత కృతయుగం వెళ్ళిపోయింది త్రేతాయుగం వెళ్ళిపోయింది ద్వాపరంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీ కోరిక నెరవేరాలి అంటే ఖచ్చితంగా అది కృష్ణ భగవానుడు అవతార వైశిష్టం చేత కృష్ణావతారం చాలిస్తే తప్ప నీకు ఇక్కడ ప్రవేశం ఉండదు కాబట్టి ఈ లోపల నువ్వు వెళ్ళి కృష్ణ ఛాయలు లేనటువంటి దగ్గర ప్రజలను పీడించడానికి ఏదైనా చేసుకుంటే లక్షణ దేవతా స్వరూపులు ఎక్కడెక్కడ పుట్టారు మానవులుగా అవతారాలు ఎత్తున్నారు ఎక్కడెక్కడ పుట్టారు వారందరినీ కూడా చూపించాలంటే ఇక మనం బాగా చూస్తే త్రేతాయుగం దగ్గర నుంచి మానవుల పుట్టుక మొదలైంది మన చక్రవర్తి దగ్గర నుంచి మనువులోంచి మనం వచ్చాం కాబట్టి మానవులు అయినాము ఆ తర్వాత ద్వాపర యుగంలో ఆ మానవులు అలాగే ఉన్నారు అట్లాగే ఇప్పుడు మన కలియుగం ప్రారంభించమే ముందు యుగంలో మనుషులు ఉన్నారు మరి కృతయుగంలో దేవతలే ఉన్నారు ఆ దేవతల అవతారాలు అక్కడికి చాలించేశారు ద్వాపర యుగంలో ఇప్పుడు కృష్ణుడు లేని చోటు దేవతలు ఉన్న చోటుని ఎత్తుకొని కలి బాధించాలని చెప్పి ప్రవేశిస్తే కుదరలేదు కృష్ణావతార మహత్యం చేత వెళ్ళి అడవిలో కపిత్త వృక్షం అంటే వెలగ చెట్టును ఆశ్రయించి ఆ వెలగ చెట్టులో విషపూరితం చేసేసాడు అక్కడికి వచ్చి వెలగ తిన్న వాళ్ళందరూ చనిపోతూ ఉన్నారు అయితే ఈ గోవులు కూడా చనిపోయినాయి మేకలు చనిపోయినాయి మేకలు కూడా చనిపోయాయి చనిపోవడంతో బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఏమిటో జరుగుతున్నదని చెప్పనుకుంటే నందు చక్రవర్తికి చెప్పారు ముందుగా ఎందుకు చనిపోతున్నాయని నందుడు ఏం చేశాడంటే ఈశ్వరుని గురించి ప్రార్థించాడు ప్రార్థించగా ఈశ్వరుడు వెంటనే ప్రత్యక్షమై శంఖచూడు అనేటువంటి ఒకడిని పంపిస్తున్నాను శంఖకర్ణుడని వాడి ద్వారా కలిని సంహరింపజేసుకోమని ఆ వెలగ చెట్టు తీసేయమనే లోపల అలా సంహరించినప్పటికీ కూడా వాడు మళ్ళీ తిరిగి కలి ప్రభావం మొదలవుతుంది కాబట్టి కృష్ణావతార వైశిష్టం ఉంది కాబట్టి రామకృష్ణుడు అంటే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్ళి ఆ యొక్క వెలగ చెట్టులో ఉన్నటువంటి కలిపురుషుణ్ణి చంపేశారు చంపేసిన తర్వాత కొంతకాలానికి కలి చంపేశాడంటే అక్కడ తీసేశారు కానీ వెళ్ళిపోలేదు కాచుకొని ఉన్నాడు మళ్ళీ తనకు స్థానం లేదు ఎలా రావాలి అనుకుంటే కృష్ణుడు చనిపోతే తప్ప అవతార వైశిష్టం వెళ్ళిపోతే తప్ప ప్రవేశించలేనని కృష్ణ నిర్యాణం వరకు వేచి ఉన్నాడు ఈ సమయంలో కృష్ణ నిర్యాణం తర్వాత ఒకనాడు కలియుగ ప్రారంభం ఉన్నటువంటి సమయంలో ధర్మదేవతని కలి వెళ్ళాడు ఎందుకంటే ప్రభువు అయినటువంటి కృష్ణుడు అవతారం చాలించేశాడు కాబట్టి ఇప్పుడు ధర్మదేవతని ఈ కలిపురుషుడు పోయి దండించాడు దన్ని దండేటప్పటికే ధర్మదేవత ఏడుస్తూ విష్ణువుకు మరబెట్టుకుండగా వెంటనే కోపం వచ్చినటువంటి ఆ యొక్క కలిపురుషుణ్ణి ఎవరు బంధించగలరు ఇంకా అందుకని ధర్మరాజు యొక్క తమ్ముడు కుమారుడు అంటే అర్జునుడి యొక్క కుమారుడు అయినటువంటి అభిమన్యుడికి కుమారుడైన పరీక్షిత్ మహారాజు అంటే ధర్మరాజుకి తమ్ముడు కొడుకు పెదనాన్న అవుతాడు అట్లాగే మనవడు పరిక్షిత్ మహారాజు ఈ పరీక్షిత్ మహారాజు చూశాడు చూసి కలిని దండించి ధర్మ దేవతని అనుగ్రహించి నాలుగు ధర్మ నాలుగు పాదాల మీద తిరిగి మళ్ళీ ధర్మాన్ని పునరుద్ధరించి ద్వాపరయుగంలో అలా నిలబెట్టాడు కలి ప్రారంభం పోయే ముందు అయితే ఈ కలిపురుషుడికి బాధ వేసింది నేను ప్రవేశించడానికి దారి లేకుండా ఈయన దండిస్తున్నాడు మళ్ళీ ఎలా చేయాలి అన్ని కాబట్టి ఈ కలియుగం గురించి కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు కూడా వృధా అయిపోతాయా కలి ఇలా ఉండబోతుందని ఆలోచిస్తూ ఆ కలిని దండించాలని చెప్పేసి కలి కలి ప్రభావం చూపించాలని ఈ కలి అవ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగా కొంతకాలానికి ఈ కా కలిపురుషుడికి పరిశిత్ మహారాజు మీద ఆ యొక్క జనమే మీద కోపం ఉన్నటువంటి తక్షకుడు కలుస్తాడు కలిశాక వీరిద్దరూ ఆలోచిస్తారు కలిపురుషుడు ఆ తక్షకుణ్ణి కోరుతాడు పరిచిత్ మహారాజుని కాటేయమని నిష్కారణంగా నేను వెళ్ళి కాటేయంటే అవదు కాబట్టి నాకైతే కోపం ఉంది కానీ కారణం లేకుండా వెళ్ళి కాటేస్తే నేను అందుకు అవుతాను ఇందుకు ఏదో ఒక కారణం ఉండాలి ఆ కారణాన్ని నువ్వు సృష్టించమని చెప్పి యొక్క కలిపురుషుడికి ఆ తక్షకుడు చెప్తాడు ఆ చెప్పిన ప్రకారమే ఈ కలిపురుషుడు ఆ విధంగా చేయడానికి ముందుకు పైన అవుతున్నాడు మరి కలిపురుషుడు మనం బాగా చూసినట్టయితే కాలకలి అనేటువంటి బలిచక్రవర్తికి స్వయాన అన్న అని ఆరాధిస్తున్నప్పటికీ కూడా దేవతలు ఇలా చేశారు కాబట్టి ఆ కలి పగ తీర్చుకోవడం కోసమే ఆ యుగ ధర్మంలో కలిపురుషుడిగా అవతరించినటువంటి కథ ఇది మరి ఇక్కడ పరిక్షుత్ మహారాజుని శపించడం కోసంగా కారణం కావాలి అందుకోసం కలిపురుషుడు ఏం చేశాడంటే పరిక్షుత్ మహారాజు వేటకు వచ్చిన సమయంలో తన మాయా ప్రభావం చేత ఆ రాజుకి అడవిలో మంచినీళ్ళు లేవి పుట్టకుండా చేయగలిగాడు అట్లా నీరు దొరకకుండా పరిపరివిధాల తిరుగుతూ ఆ పరీక్షత్ మహారాజు దాహంతో శవీకముని ఆశ్రమంలోకి వెళ్ళారు శవికముని ఈ రాజు వెళ్ళిన సమయంలో తీవ్రమైనటువంటి తపోధ్యాన నిష్టలో ఉన్నాడు అంటే ఎవరు వచ్చారు కూడా పట్టించుకోకుండా బాహ్య ప్రపంచాన్ని మరిచి నిశ్చల మనసుకుడై పద్మాసన స్థితిలో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు రాజు నేను శవీకుణ్ణి వచ్చాను శమీకుణ్ణి సమీపించి శమీక మహర్షిని నేను పరీక్షిత్ మహారాజుని వచ్చాను నీవేళ నాకు రాకను గమనించి కూడా ఇట్ల కన్నులు మూసుకొని ఉన్నావు మంచి తీర్థైవం అని అడుగుతాడు అయినప్పటికీ శమీకుడు ఏమీ తప్పి చెల్లించకుండా నిశ్చలంగా ఉండడంతో ఈ యొక్క రాజు ఇక ఉండబట్టలేక అతన్ని దండించడం ఇష్టం లే దండించితే మళ్ళీ ఒక పాపం కాబట్టి ఉండబట్టలేక పక్కకు చూడగా కలి ఆజ్ఞ అందుకొని అప్పటికే ఉన్నటువంటి తక్షకుడు ఒక పాము చచ్చిన పాములాగా పక్కన పడి ఉన్నాడు వెంటనే అవమానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పరిషత్ మహారాజు ఆ పక్కనే చచ్చిపడినట్టు ఉన్నటువంటి పాముని తీసి ఈ యొక్క సెమీక మహర్షి మెడలో వేసేసి తన రాజ్యానికి బయలుదేరాడు కొంతసేపటికి సమీక మహర్షి యొక్క కుమారుడైనటువంటి శృంగి అనేటువంటి వాడు ఆశ్రమానికి వచ్చాడు వచ్చి చూశాడు తండ్రి మెడలో పాము ఉంది చచ్చిన పాము నిశ్చల తపస్సునిష్టిలో ఉన్నాడు తండ్రి చూశాడు ఎవరైతే నా తండ్రి మెడలో ఇలా నిష్కారణంగా చచ్చిన పాముని వేసినటువంటి దుష్కర్మం చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో నేడు మొదలు ఏడు దినముల లోపల తచ్చకుడి కాటు చేత వారు మరణించి మరణించుగాక అని చెప్పి శపిస్తాడు శపించిన తర్వాత ఈ కొంతసేపటికి సమీకుడు కళ్ళు తెరుస్తాడు తన కుమారుడు ఇలా నీ మెడలో ఎవరో దుష్కర్ముడు ఇలా పాము వేశాడు నేను ఇలా శపించా చెప్పగానే ఆయన కళ్ళు మూసుకొని చూశాడు వచ్చింది పరిచిత్ మహారాజుని తెలిసాడు ధర్మప్రభువు అయిన ఆ ప్రభువు నా ఆశ్రమానికి వచ్చినప్పుడు నేను ఆతిథ్యం ఇవ్వాలి అది నా ధర్మం నా ధర్మాన్ని నేను నిర్వర్తించలేదు కాబట్టి ఆయన చాలా క్రోధంగా ఉండి కూడా ఒక చిన్నపాటి అవమానంలాగా నాకు మెడలో చేశాడు నువ్వు ఎందుకు తొందరపడ్డావు వెంటనే అతన్ని రక్షించాలి ఈ వార్త వెంటనే పరిషత్ మహారాజు చెప్పి ప్రాణాలను కాపాడుకోమని చెప్పి వర్తమానం చెప్పి పంపిస్తాడు వెళ్తారు వెళ్చి వర్తమానం చెప్తారు పరిషత్ మహారాజ్కి చెప్పిన తర్వాత ఏడు దినముల్లో చనిపోతాను కాబట్టి ఇక ఆయనకి జీవితం మీద విరక్తి వస్తుంది తక్షకుడు మరణించకుండా ఉండాలి అంటే రక్షణ చర్యలు తీసుకోవాలి కాబట్టి ఆయన ప్రమేయం లేకుండా అంత మంత్రి సామంతులు ఏం చేస్తారు అంటే ఒక కోటని చీమగూడ వెళ్ళనంత పటిష్టంగా ఒక కోటని నిర్మించి ఆ కోటలో ఆయన్ని పెట్టి ఆయన ఉండడానికి వసతులు ఏర్పాటు చేస్తారు కానీ ఆ పరిచిత్ మహారాజు ధర్మప్రభు ఆయన ఏం చేస్తాడంటే ఇలా ఆ యొక్క మరణాన్ని తప్పించుకోవడానికి నేను ఎంత అవసరం పడలేదు శ్రీహరే సర్వకర్త కాబట్టి ఆ యొక్క హరినామ సంకీర్తన చేస్తూ హరికథ వినాలనేటువంటి తలంపుతో ఆయన ఏడు రోజుల్లో భాగవతాన్ని గురించి విన్నాడు ఇది పెద్ద కథ మళ్ళీ అక్కడ వస్తుంది అయితే ఈ కలి అలా ప్రవేశించక పూర్వము ఒకనాడు ఏం జరిగిందంటే కలిపురుషుడుని ఈ పరిషత్ మహారాజు దండించి ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా అప్పుడు సరే కలిపురుషుడు తాను ప్రవేశించడానికి ఏదైనా స్థానాలు చూపించమంటే ఈయన నా రాజ్యంలో అబద్ధం లేదు సత్యవాదం ఉంది కాబట్టి నువ్వు అసత్యములో ఉండవచ్చు అని మొట్టమొదటి చెప్పాడు ఆ తర్వాత నా రాజ్యంలో ప్రజలకు బంగారం మీద ఎటువంటి మమకారము లేదు చాగ నిరతులు కాబట్టి బంగారులో ఉండొచ్చు అని చెప్పగానే ఆయన బంగారులో ఉన్నాడు అట్లాగే జూదము వ్యభిచారము వేట మృగయా వినోదం ఇవేవి నా రాజ్యం వేట వేట కోసం అబద్ధం చేయడం ఇటువంటివి ఏవి నా రాజ్యంలో లేవు ఈయన ఏడు స్థానాలు ఇస్తాడు అశౌచము అంటే సువాసిని స్త్రీలు అశుభ్రంగా ఉండడం నా రాజ్యంలో లేదు కాబట్టి అక్కడ ఉండొచ్చని ఇట్లా స్థానాలు ఇచ్చినప్పుడు కలిపురుషుడు వాటికి ఒక్కొక్క కారణానికి ఒక్కొక్క కారణానికి సుమారుగా ఒక్క పది రకాల కారణాలని పక్కన సమన్వయపరచుకొని ఈ పరీక్షిత్ మహారాజు యొక్క మరణంతోనే కలిపురుషుడు యొక్క ప్రారంభం జరిగి ద్వాపరాంతంలో కలియుగం ఈ యొక్క కలిప్రభావం మొదలైంది ఈ కలిప్రభావాన్ని గురించి భారతంలో చక్కగా ఎలా వర్ణించారంటే ముందుగా ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బ్రాహ్మణులు ధర్మనిష్ట తప్పిపోతారు ఆ ధర్మ వర్తనులు అయిపోతారు అట్లాగే ఎవరెవరు వృత్తులు ఎవరెవరు చెయ్యాలో వారు ఆ వృత్తుల్ని వదిలేస్తారు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం వదిలేస్తారు రాజులు తరాజులు అయిపోతారు సేవకులు నాయకులు అవుతారు ఇట్లా అనేకమైనటువంటి విధంగా చెప్తూ అసత్య ప్రవర్తనకే కలియుగం అని చెప్పి అంతేకాకుండా పాపాత్మల చేతిలో డబ్బు నిండుగా ఉంటుంది పుణ్యాత్ముల చేతిలో డబ్బులు ఉండవు కానీ పుణ్య సంపదలు మాత్రం లెక్కింపబడతాయి మామూలుగా ప్రతి యుగంలో కూడా ధర్మం కొద్దిపాటి ధర్మం చేస్తే వచ్చే పుణ్యం చాలా తక్కువగా ఉంటే బాగా పుణ్యం చేస్తే కూడా వచ్చే పుణ్యం తక్కువగా ఉంటే కలియుగంలో కొద్దిపాటి పుణ్యం చేసినప్పటికీ కూడా పుణ్య ఫలితం ఎక్కువగానే ఉంటుంది కానీ మిమ్మల్ని ఆ పుణ్యకర్మల వైపుకు కలిపురుషుడు వెళ్ళనివ్వకుండా సదా అడ్డుకుంటూనే ధర్మభ్రష్టత్వము అట్లాగే మగవాళ్ళకి ధర్మభ్రష్టత్వం చేస్తే ఆడవారు మగవారిని కూడా ఆడవారిని కానీ శీల భ్రష్టత్వం అంటే శీలం అంటే ఇక్కడ మనం అనుకుంటున్నటువంటిది ఏదో శీలం కాదు మంచి నడవడికని పక్కకు చేయడం అట్లాగే అధర్మవర్తనులై చరించడం అట్లాగే వింతలు ఎప్పుడూ కానరానటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వింతలు అంటే ఎప్పుడూ చూడనటువంటి కలిపి అష్టావక్రుడి లాంటి వారి జననాలు దయా రేరుగా రాక్షస భూత ప్రేత పిశాచాలు నేరుగా తిరగడం అట్లాగే నాస్తికవాదం పెల్లెలడం అట్లాగే దైవ దూషణ చేసేవారు ఎక్కువ అవడం ఇంకా అనేకమైనటువంటివి ఒకటి కాదు వస్తువులని అంతకుముందు పదార్థాలు ఏవైనా ఇచ్చేసి వారు ఎవరికి ఏం కావాలో అవి తీసుకునేవారు పండించే పండి పండించిన పంటని అమ్మడం అనేది లేదు ఆ పంట తెచ్చి ఒక దగ్గర పెట్టుకుంటే కేవలం వస్తు మార్పిడి మాత్రమే ఉండేది అంటే ఒక ఆయన బియ్యం పండిస్తే మరొక ఆయన కందిపప్పు పండిస్తే ఆ వస్తువులను మాత్రమే మార్చుకునేవారు ఆభరణాలు రాజు రాజులు ఇచ్చేటువంటి ఆభరణాలను అందరూ ధరించేవారు రాజా అనుగ్రహం పొంది అంతేగాని ఇప్పట్లాగా బంగారాల అంగళల్లోకి వెళ్ళి క్యూలుగా కొనుక్కోవడం బంగారం వ్యాపారం చేయడం అనేది లేదు కానీ కలియుగ ప్రారంభంలో ఆ బంగారాన్ని అమ్మడం విక్రయం చేయడం అట్లాగే మంచినీటిని అమ్మడం ఇవి కూడా లేదు నీటిని అమ్మకూడదు అన్నం అమ్మడం అసలు లేదు కలియుగ ప్రారంభం చేత అన్నాలు అమ్మడం హోటల్ వ్యాపారాలు కూడా ఈరోజు కలి ప్రభావం చేత ఏర్పడ్డాయి అట్లాగే ఎవరైతే సత్యవాదులుగా ఉంటారో వారిని హింసించడం ఎవరైతే అధర్మంగా ఉంటారో వారికే కాలం అనున్నట్టుగా మారడం కలిపురుషుడి యొక్క ప్రభావం చేత వావి వరుసలు కూడా తప్పిపోవడం కన్న తండ్రి కూతురు మీద వ్యామోహపడ్డం సొంత అన్నే చెల్లెలని తార్పుడుగా మార్చడం ఇటువంటి అనేకమైనటువంటి కృత్యాలు కలి ప్రభావం చేత కలుగుతాయి ఇన్ని దుష్కృత్యాలు కలుగుతాయి అని చెప్పి భూదేవి ఈ కలిపురుషుడు మూలంగా చాలా ఇబ్బందులు పడుతుందని ఆమె వేదనతో కృంగిచున్నటువంటి సమయంలో తిరిగి మళ్ళా నిర్యానంతరం భూదేవి ప్రార్థనతో కల్కి అవతరిస్తాడని ఆ కలిపురుషుడిని సంహరించేందుకు ఈ కల్కి కల్కి అవతారంగా శంభాలా నగరం అనేటువంటి నగరం హిమాలయ పర్వత శ్రేణులను ఆ శంభాలా నగరంలో కలిపురుషుణ్ణి అంతం చేసుకోవడానికి అవతారంగా శ్రీ మహావిష్ణువు అవతరించి భూమికి శాంతిని కలిగిస్తాడని చెప్పబడింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే త్రేత అట్లాగే ద్వాపర యుగాలలో మానవ సంతానంతో ఉన్నది ఆ